విద్యార్థులకు నమస్కారం. ఈరోజు 10వ తరగతి సాంఘిక శాస్త్రంలోని భారతదేశం శీతోష్ణ స్థితిలోని ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం. నా పేరు కె శ్రీకాంత్, ఎస్ఏ సోషల్, జడ్పెచ్ఎస్, ధర్మాజుపేట, మండల్ దుబ్బాక్, జిల్లా సిద్దిపేట. మనం భారతదేశం శీతోష్ణ స్థితి పాఠం గురించి చదువుకున్నాం. మరి అందులో ప్రశ్నలు ఏ విధంగా రావడం జరుగుతుంది? ముఖ్యంగా విద్యా ప్రమాణాలకు అనుగుణంగా మనకు ఎగ్జామ్లో ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఆ విద్యా ప్రమాణాలకు అనుగుణంగానే మనము సమాధానాలు వ్రాయాల్సి ఉంటుంది. మనకు విద్యా ప్రమాణాల గురించి తెలుసు. మరి మొదటి విద్యా ప్రమాణమైన విషయ అవగాహన. ఈ విషయ అవగాహన కింద మనకు ఒక మార్కు ప్రశ్నలు, 2 మార్కు ప్రశ్నలు, 4 మార్కు ప్రశ్నలు రావడం జరుగుతుంది. అవి ఏ విధంగా రాయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ భారతదేశ శీతోష్ణ స్థితి అనే పాఠం ద్వారా మనకు ఈ విషయ అవగాహన ప్రశ్నలు, ముఖ్యంగా 1 మార్కు ప్రశ్నలు, క్లైమోగ్రాఫ్ అనగానేమి, మనము ఈ 1 మార్కు ప్రశ్నలు ఏ విధంగా వ్రాయవలసి ఉంటుందంటే 2 వాక్యాలలో వ్రాయాలి. అలాగే ఉదాహరణ చూద్దాం. ప్రశ్నలు జెట్ స్ట్రీమ్స్ అని వేటిని అంటారు, ఐపీసీసీని విస్తరించుము అని 1 మార్కు ప్రశ్న కిందికి మనకు ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అలాగే 2 మార్కుల ప్రశ్నలు జవాబులు చూసినట్టయితే హరిత గృహ ప్రభావం గురించి తెలుపుము, మామిడి జల్లుల గురించి వివరించండి, అలాగే వేసవి కాలంలో ఢిల్లీ కంటే సిమ్లా ఎందుకు చల్లగా ఉంటుంది అనే ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఇవి 2 మార్కులు 4 నుంచి 5 వాక్యాలలో ఈ ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. అలాగే 4 ప్రశ్నల జవాబులు కూడా రావడం జరుగుతుంది. ఋతుపవన ఆరంభం అనగానేమి, భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలను వివరించండి, అలాగే ఏజీడబ్ల్యూ విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు ఏమిటి అనే ప్రశ్నలు మనకు 4 మార్కుల ప్రశ్నల కిందికి రావడం జరుగుతుంది. ఇవి 8 నుంచి 10 వాక్యాల రూపంలో వ్రాయవలసి ఉంటుంది. ఈ ప్రశ్నలకు, ముఖ్యంగా ఆ ప్రశ్నకు సంబంధించిన అంశాలను మాత్రమే మనం తెలియజేయాలి. అలాగే తప్పు ఒప్పులు లేకుండా సాంకేతిక పదాలు ఉపయోగించి ఆ కరెక్ట్ సమాధానాన్ని తెలియజేస్తేనే మనకు పూర్తి మార్కులు రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఒక ఎగ్జాంపుల్, సాంప్రదాయ భారతీయ కాలాల గురించి తెలుపమని మనకు ప్రశ్న రావడం జరుగుతుంది. దీని గురించి మనకు పాఠంలో మనకు ఒక బాక్స్ రూపంలో మనకు పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. సాంప్రదాయ భారతీయ కాలాలు ఏమిటి అనేది, అవి తెలుగు నెలలు ఏ ప్రకారం ఏ నెలలో వస్తుంది, ఇంగ్లీషు నెలల ప్రకారం ఏ నెలలో రావడం జరుగుతుంది అనేది పూర్తిగా ఇది చదువుకోవాలి. చదువుకుంటేనే మనకు 2 మార్కులైనా 4 మార్కుల ప్రశ్నలైనా ఇది తెలియడానికి సమాధానం రాయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ విద్యా ప్రమాణం. 3వ విద్యా ప్రమాణం సమాచార నైపుణ్యాలు. ఈ సమాచార నైపుణ్యాలు మనకు ఈ పాఠంలో మనకు సమాచార నైపుణ్యాల కిందికి మనకు గ్రాఫ్స్, ఈ బార్ గ్రాఫ్స్ లాంటి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు పటాలు కూడా ఇవ్వడం జరుగుతుంది, భారతదేశ పటాలు లాంటివి. ఈ పటాల ద్వారా, ఈ గ్రాఫ్స్ ద్వారా సమాచారాన్ని సేకరించి మనకు సమాధానాలు తెలియజేయాలి. అది ఏ విధంగా తెలియజేయాలో ఇక్కడ చూద్దాం. ఒకటి ఎగ్జాంపుల్, ఇక్కడ సమాచార నైపుణ్యాల కింద ఒక సగటు వర్షపాతం, సగటు ఉష్ణోగ్రత, చెన్నైకి చెందిన సమాచారాన్ని ఒక గ్రాఫ్ రూపంలో మనకు ఇవ్వడం జరిగింది. ఈ క్లైమోగ్రాఫ్స్ భారతదేశ శీతోష్ణ స్థితికి సంబంధించిన ఒక క్లైమోగ్రాఫ్స్. ఈ సమాచార నైపుణ్యాల కింద ఈ గ్రాఫ్ ఇచ్చి దీన్ని విశ్లేషణ చేయమని అడగడం జరుగుతుంది. ఈ గ్రాఫ్ను పూర్తిగా విశ్లేషణ చేసి అవగాహన చేసుకొని చదివి ఈ విధంగా మనము
సమాధానాన్ని తెలియజేయాలి. ఇక్కడ చూడండి విశ్లేషణ అని మనం హెడ్డింగ్ పెట్టి దాని గురించి తెలియజేయాలి. ఏం తెలియజేస్తుంది? పై క్లైమోగ్రాఫ్ చెన్నైకి సంబంధించిన ఉష్ణోగ్రత వర్షపాతం వివరాలను తెలుపుతుంది. నెక్స్ట్ చెన్నై భౌగోళికంగా సముద్ర సమీప ప్రాంతంలో ఉంది. సంవత్సరంలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్, అలాగే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్. సంవత్సరమంతా ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసము ఎక్కువగా లేదు, ఎందుకంటే అక్కడ సముద్ర శీతన స్థితి ప్రభావం ఉంటుంది. అక్టోబర్ నవంబర్ నెలల్లో చెన్నై అత్యధిక వర్షపాతం పొందుతుంది, ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నెలలో తక్కువ వర్షపాతం పొందుతుందని విశ్లేషణ చేయాలి. ఇలా చేస్తేనే మీకు పూర్తిగా మార్కులు రావడం జరుగుతుంది. నెక్స్ట్ భారతదేశం శీతల స్థితిలో విద్యా ప్రమాణం 5వ విద్యా ప్రమాణమైన పట నైపుణ్యాలు. ఈ పట నైపుణ్యాల్లో ముఖ్యంగా 3 అంశాలుంటాయి. 1 పటంలో గుర్తించడం, అంటే ఇచ్చిన అంశాలు భారతదేశ పటంలో గుర్తించాలి, అవి ఎక్కడ ఉన్నాయో గుర్తించాలి. 2వది పటాలను గీయడం. భారతదేశ పటం కానీ తెలంగాణ పటం కానీ మనం గీయమని అడగడం జరుగుతుంది. 3వది పటంను చదవడం, ఇచ్చిన పటంను చదివి సమాధానాలను ఇవ్వవలసి ఉంటుంది. మరి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ విద్యా ప్రమాణం పట నైపుణ్యాల కింద పటంను చదవడం అనే అంశంను తీసుకున్నట్టయితే ఇక్కడ ఒక పటం ఇవ్వడం జరిగింది. భారతదేశం నైరుతి ఋతుపవనాల ప్రవేశం అనే పటం ఇది తెలియజేస్తుంది. ఈ పటమును పూర్తిగా చదివి ప్రశ్నలు, మనకు ఎగ్జామ్ పేపర్లో ఇచ్చిన ప్రశ్నలు, ఈ పటం కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయవలసి ఉంటుంది. ఇది ఏ విధంగా అడగడం జరుగుతుందంటే, ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రశ్నలు చూసినట్టయితే 1వ ప్రశ్న, నైరుతి ఋతుపవనాలు మొదటగా ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తాయని అడగడం జరుగుతుంది. 2వ ప్రశ్న, మహారాష్ట్రలో ఋతుపవనాలు ఏ సమయంలో ప్రవేశిస్తాయి అని. 3వ ప్రశ్న, నైరుతి ఋతుపవనాలు ఏ రాష్ట్రంపై ప్రభావాన్ని చూపదు అని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు రాయాలంటే ఆ పటంను పూర్తిగా మనం చదవాలి. చదవడం వలనే మనకు సమాధానం రాసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆ పటంను చూసినట్టయితే మరి 1వ ప్రశ్న, మొదటగా నైరుతి ఋతుపవనాలు ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తాయంటే కేరళ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి. 2వది, మహారాష్ట్రలో ఎప్పుడు ఏ సమయంలో ప్రవేశిస్తాయంటే జూన్ 10వ నాటికి మహారాష్ట్రలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయని సమాధానాలు తెలపాలి. అలాగే భారతదేశం అంతటా అన్ని రాష్ట్రాల్లో ప్రభావం చూపినప్పటికీ ఏ రాష్ట్రంలో ప్రభావం చూపదని ప్రశ్న అడగడం జరిగింది. అది చూసినట్టయితే పటం చదవడం ద్వారా తమిళనాడు రాష్ట్రంలో ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావం చూపదు అని సమాధానం వ్రాయాలి. మిగతా అంశాల గురించి తెలుసుకుందాం మరొక లెసన్లో. ధన్యవాదాలు. సెలవు.